జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ మరియు ప్రముఖ పర్యావరణవేత్త బొలిసెట్టి సత్యనారాయణ భూ కబ్జాలపై టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు వేసిన సిట్ వెంటనే బహిర్గతం చేయాలని వీడియో సందేశాన్ని పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ముఖ్యమంత్రి మరియు మాజీ ముఖ్యమంత్రి ఇద్దరూ కూడా భూ కబ్జాలు ఆపే ప్రయత్నాలు చేయకపోగా ఒకరికై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. అదేవిధంగా నిన్న ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందన్న ఆరోపణలతో తిరిగి ఆ భూమిని స్వాధీనం చేసుకోవడం మంచి పరిణామంగా చెప్పారు. ముఖ్యంగా భూ కబ్జాలపై టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు వేసిన సిట్ వెంటనే బహిర్గతం చేయాలి అని డిమాండ్ చేశారు. మన గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రి గారు అవంతి శ్రీనివాస్ గారు అదీప్ రాజు గారిని అలాగే మన తిప్పల నాగిరెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పల్లా శంకర్ గారు భూములు దోచుకున్నారు, అక్రమంగా వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు అని చెప్పారు. చాలా మంచిది, ఎందుకంటే ఏ పార్టీకి చెందిన వారైనా ఎవరైనా వాళ్ళు బీసీలైనా ఎస్సీలైనా అగ్రవర్ణాలైనా ఎవరైనా సరే అక్రమంగా ప్రజల సొమ్ము దోచుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఆ సొమ్మును వెనక్కి తీసుకోవడం అనేది ప్రభుత్వ కర్తవ్యం. అది నిర్వహించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఇటువంటి భూ దోపిడీకి సహకరించిన గత ముఖ్యమంత్రి గారిని అలాగే ఇప్పటి ముఖ్యమంత్రి గారిని కూడా ఏం చేయాలో చెప్పాలి. ఎందుకంటే మీరు చాలా మంచి ఇది చెప్పారు, భూ కబ్జాలు చేసిన వాళ్ళందరినీ పై క్రిమినల్ కేసులు పెట్టేసి వాళ్ళని లోపల వేసేస్తే జైల్లో వేస్తే ప్రజలు భయపడతారని. మరి అటువంటి క్రిమినల్స్ కు తోడ్పడిన గత ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఆయన అప్పుడు అయ్యన్న పాత్రుడు గారు కంప్లైంట్ మీద ఆయనకు సిట్ వేశారు, ఆ సిట్ రిపోర్ట్ బహిర్గతం చేయలేదు. మీకు కూడా తెలుసు, అప్పుడు మీరున్నారు ఆ ప్రభుత్వంలో, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా మీరున్నారు. ఈ ప్రభుత్వం కూడా ఒక సిట్ వేసింది. ఇదివరకు వినీత్ బ్రిజ్లాల్ అని ఐఏఎస్ ఆఫీసర్తో ఆ కమిషన్ వేస్తే, ఇప్పుడు డాక్టర్ విజయ్ కుమార్ అని చెప్పి ఇతనితో ఈయన ఒక సిట్ వేశారు మన ముఖ్యమంత్రి గారు. రెండు సిట్ రిపోర్ట్లు దాచిపెట్టారు. గత ముఖ్యమంత్రి చేసిన పనే ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తున్నారు. అంటే ఆ భూ కబ్జాలు చేసిన వాళ్ళని కాపు కాస్తున్న ఈ ముఖ్యమంత్రులు ఏం చేయాలి, అది కూడా మీరే సెలవిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇటువంటి తప్పుడు పనులు జరుగుతున్నప్పుడు మీరు ధైర్యంగా ముందుకొచ్చి ఎవరు తప్పు చేసినా సరే శిక్షించండి అన్నారు కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు విశాఖపట్నంలో అక్రమ దందా చేస్తున్నారన్న విషయం మీతో సహా అందరికీ తెలుసు. ఎందుకంటే అవినీతిని నిరూపించాలి అంటే మీరు నిరూపించలేకపోయారు కదా.